సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసి ఛానల్ సో ఈరోజు మనం చూడబోయేది మనం మన వీడియోలో ఎండ్ స్క్రీన్స్ ఎలా అప్లోడ్ చేయాలి అలాగే ఐ కార్డ్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం సో ఫస్ట్ మీరు మన గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చేయాలి ఫస్ట్ వచ్చేసాక డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ స్టూడియో డాట్ కామ్ కాకుండా యూట్యూబ్ అయితే క్లిక్ చేసి డాట్ కామ్ అనేది పెట్టేసి స్టార్ట్ అయితే చేసిద్దాం సో నేనైతే రెడీగా అయితే పెట్టేసుకున్నాను చూడండి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఎంఎంసీ ఛానల్ అని కనిపిస్తుంది నా ట్యాబ్ అయితే ఇక్కడ ట్యాబ్లోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది సో ఫస్ట్ మీరైతే ఇక్కడ త్రీ డాట్స్ మీద అయితే క్లిక్ చేశాక ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి డెస్క్ టాప్ సైట్ సో అప్పుడు మీకు అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇలా జూమ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అందరికీ మేనేజ్ వీడియోస్ కస్టమైజ్ ఛానల్ ఇందులో కస్టమైజ్ ఛానల్ పైన అయితే క్లిక్ చేసేయాలి దాని తర్వాత యూట్యూబ్ స్టూడెలకి అయితే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సో ఇది కూడా క్రోమ్లోనే ఆటోమేటిక్ ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట సో ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి జూమ్ టై ఇందులో మనం వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి ప్లేలిస్ట్లా ఉంటుంది కానీ ప్లేలిస్ట్ అయితే ఇది మనకి వెళ్ళాల్సింది ఈ ఆప్షన్ సో మనం ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకుంటే కాంటెంట్ అని అయితే వస్తుంది సో ఇక్కడ మన వీడియోస్ అన్నీ అయితే కనిపిస్తాయి మనకి సో ఇందులో మనమైతే ఒక వీడియోని అయితే క్లిక్ చేద్దాం ఇప్పుడు నేను ఒక వీడియో అయితే పెడతాను సో ఇక్కడ నేను బాస్కెట్బాల్ టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ టూ అయితే క్లిక్ చేశాను సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేద్దాం సో ఇక్కడ మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇలా ఉంటుంది ఇక్కడ ఇది ఛానల్ యూట్యూబ్ లింక్ ఇది ఇదైతే వచ్చేసి మన కొత్త ఛానల్ లింక్ ఎంఎం గేమర్స్ది సో ఇలా ఇక్కడ వీడియో కిందనే మనకి వీడియో లింక్ అయితే కనిపిస్తుంది వీడియో షేర్ చేయాలనుకుంటే దీనిపై క్లిక్ చేసి షేర్ షేర్ అయితే చేసేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా ఎడిటింగ్ చేయాలంటే మీరైతే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎండ్ స్క్రీన్స్ అయితే ఉంటాయి ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్స్ అని అయితే ఉంటుంది సో మీరు ఐ కార్డ్స్ పెట్టుకోవచ్చు ఎండ్ స్క్రీన్స్ రెండు కూడా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మనం ప్రైవేట్ పబ్లిక్ ఇంకా ఫ్రెండ్స్ అని త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో మీరు ఇష్టం అనేది పెట్టేసుకోవచ్చు మీకు ప్రైవేట్ వీడియో కావాలి యూట్యూబ్లో పబ్ పబ్లిష్ కాకూడదు ఓన్లీ మనం మనం చూసుకోవడానికి కావాలనుకుంటే ప్రైవేట్ పెట్టేసుకోండి సో ఓకేనా సో ఇప్పుడు మనం ఎండి కార్డ్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఐ కార్డ్స్కి వెళ్ళిపోదాం ఐ కార్డ్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇలా సో ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి లింక్ కాకుండా త్రీ ఆప్షన్స్ మనకి ప్లస్ అని అయితే ఉంటుంది సో ఇక్కడ త్రీ ఆప్షన్స్లో ప్లస్ అని ఉంటుంది కాబట్టి మనం నేనైతే ఫస్ట్ ఒక వీడియో అయితే ప్లస్ క్లిక్ చేసేసాను సో ఇక్కడ మీరు మీ ఛానల్ వీడియోస్ పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది ఎనీ వీడియో ఆన్ యూట్యూబ్ అని ఉంటుంది ఇక్కడ యూఆర్ వీడియోస్ అని ఉంటుంది నేనైతే మా వీడియోస్ నుంచి హౌ టు మేక్ అన్ ఇంజస్టర్ విత్ పేపర్ ఓన్లీ వన్ పేపర్ అది అయితే పెట్టేశాను ఇక్కడ ఐ కార్డ్స్లో అలాగే మీరు ఇక్కడ టైం అయితే సెట్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియో టైం అయితే సెట్ చేసుకుంటాను ఈ వీడియో టైం వచ్చేసి త్రీ మినిట్స్ ఉంది సో నేనైతే ఇక్కడ త్రీ మినిట్స్ అయితే సెట్ అయితే చేసుకుంటాను సో త్రీ మినిట్స్ కాబట్టి సెట్ చేసుకుందాం సో ఇక్కడ జీరో సో త్రీ మినిట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ సో త్రీ మినిట్స్ పెట్టేసుకున్నాక మనకైతే ఇక్కడ సేవ్ డిస్కార్డ్ చేంజెస్ అని ఉంటుంది ప్లస్ ఇక్కడ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు కార్డ్పై మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ నేను ఇక్కడ ఇప్పుడు ఛానల్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ ఎంఎం గేమర్స్ అని అయితే క్లిక్ చేశాను సో అవన్నీ ఇక్కడ మన ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో దాని తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఛానల్ కార్డులో వచ్చేసి నేను మళ్ళీ త్రీ మినిట్స్ అయితే పెట్టేస్తాను తీసేసి ఇక్కడ త్రీ అయితే పెట్టేస్తాను సో త్రీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో కస్టమ్ మెసేజ్లోకి వచ్చేసి నేనైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అయితే పెట్టేస్తున్నాను సో ఇక్కడ టీజర్ టెక్స్ట్ అట ఏదో ఒకటి పెట్టేద్దాం లైక్ అని అయితే పెట్టేశాను సో ఛానల్ పేరు కూడా పెట్టేయమంటున్నాడు నోనో ఛానల్ పేరు కాదు అది సో ఇంకో ఛానల్ సెలెక్ట్ చేయాలట కానీ చేయలేను నేను సో ఇక్కడ రెడీ అయితే అయిపోయింది కస్టమ్ మెసేజ్ కేన్ బి లాంగర్ దిందో థర్టీ అయట సో థర్టీ కన్నా ఎక్కువగా ఉండద్ద మనం సిక్స్టీ ఫైవ్ అయితే పెట్టేశాం సో ఇలా ఉంచుదాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అయితే పెట్టేశాను సో ఇప్పుడు ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేసేద్దాం సో ఇక్కడ మనం అయితే ప్లేస్ వచ్చేసే చూసుకోవచ్చు సో చూసారా ప్లే అయితే చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఐ కార్డ్స్ అవన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు ఎండ్ స్క్రీన్ పెట్టలేం కదా ఫస్ట్ అయితే ఎండ్ స్క్రీన్ అయితే పెట్టేద్దాం ఎండ్ పై అయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వస్తుంది ఇలా ఎలిమెంట్ అని అయితే ఉంటుంది ఇక్కడ ఆప్షన్ చూడండి ఎలిమెంట్ అని కనిపిస్తుంది ప్లస్ ఉంది దీనిపై అయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం ఇందులో టూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూస్ స్పెసిఫిక్ వీడియో పై క్లిక్ చేసినట్లయితే మన ఛానల్స్ వీడియోస్ అయితే వస్తాయి ఇందులో వేరే ఛానల్ వీడియోస్ కూడా పెట్టేసుకోవచ్చు సో ఇందులో నేను వచ్చేసి అబౌట్ ద నింత క్యాలెండర్ యాప్ అయితే పెట్టేస్తున్నాను సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఎల్మెంట్ వచ్చేసి నేను మళ్ళీ ఒక ఛానల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఛానల్ కాదు కానీ నేనైతే మా సబ్స్క్రైబ్ బెల్మెంట్ అయితే పెట్టేస్తున్నాను సో ఇక్కడ ఎంఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వస్తుంది సో టైమే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది ఇక్కడ సో సేవ్ అయితే క్లిక్ చే చేద్దాం సో ఇక్కడ ఆటోమేటిక్ గా మనకైతే అయిపోతుంది ఇప్పుడు ప్లే చేసైతే చూసేసుకోవచ్చు సో ఇక్కడే వర్కైతే చేద్దాం గైస్ ఇస్ స్టైలిష్ యాక్సెసరీ 3 విల సోక్ ఆజ్ కాలి బిడింగ్ బిట్నేట్ లజరే 3 విల ట్రై బిట్ పేటర్ సో బిగైన్ అయితే చేద్దాం సో ఇక్కడైతే ప్లే చేద్దాం సో మనకి ఇప్పుడైతే ఇక్కడైతే కనిపించదు ఫ్రెండ్స్ మన ఐ కార్డ్స్ అవి సో ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయిపోయాక అవి అయితే మనకి అప్లో అప్లోడ్ అయితే అయిపోతాయి పబ్లిష్ అయిపోతాయి అనమాట సో మనం ఇలా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ ఓకేనా సో బాయ్